Good evening, this is Roja. Welcome to 99TV. We'll tell you the headlines. High Court to Kucherina Disa Ninditula repost matam video. Varamlo Ranuna Samagrani Vedika. Nalla Chokkalato Prajila Nirasana. Rajadhani Marchoddantu Uparashtrapatini Kalavanunna Raitulu. అమరావతి రైతులకు అన్యాయం జరగదు సర్కార్ సరైన చర్యలు తీసుకుంటుందన్న ఎంపీ అమరావతిలో ఉద్రుతంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన నల్ల చొక్కాలతో రాజధాని ప్రజల నిరసన ఓట్ల కోసం మడమ తిప్పే నేత జగన్ ట్విట్టర్లో లోకేష్ సటైల్ మరో వారం రోజుల్లో హాజీపూర్ కేసు తీర్పు నిందితుణ్ణి మరోసారి ప్రవేశపెట్టాలని జడ్జ్ ఆదేశం కడప జిల్లాలో కొనసాగుతున్న ఏపీ సీఎం పర్యటన రాయచోటిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వైఎస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారన్న మంత్రి బొత్స విశాఖలో రాజధాని ఎయిర్పోర్టును స్వాగతిస్తున్నాం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదు వెతికి పెట్టాలంటూ పోలీసులకు కంప్లైంట్ రాజధానిపై జగన్ వైఖరి వింతగా ఉంది అవగాహన లేకుండా పాలన చేస్తున్నారన్న కన్నా లక్ష్మీనారాయణ రాజధానిని మారిస్తే సహించం విజయవాడలో ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు క్రీస్తు జన్మదినం ప్రేమ ఆప్యాయతలను ప్రబోధిస్తుంది ప్రజలకు కేసీఆర్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు ఆస్మా బేగం శరీరంలోని బుల్లెట్ కేసులో కొత్త కోణం ఓ పెళ్లి భారత్లో వ్యక్తి కాల్చినట్టు అనుమానం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగార అభ్యర్థుల ఎంపికలో నేతలు బిజీ మే 2న ఈ సెట్ 5-6-7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల ఇరవై 7న తెనాలిలో ఆయుష్ మీరా తల్లిదండ్రుల దీక్ష తమకు న్యాయం చేయాలని డిమాండ్ ఇరవై 7న సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న కాంగ్రెస్ ప్రముఖులు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం కేంద్రానికి వ్యతిరేకంగా జర్మన్ విద్యార్థి నిరసన దేశం నుంచి వెళ్లగొట్టిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ నెల 27న ముగియనున్న మండల పూజ శబరిమలకు పోటెత్తిన భక్తులు రికార్డు స్థాయిలో పెరిగిన అంబానీ షేర్లు ఈ ఏడాది $1700 కోట్ల ఆదాయం పశ్చిమ బెంగాల్లో గవర్నర్ కారును అడ్డుకున్న విద్యార్థులు సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఆఫ్ఘనిస్తాన్లో కాల్పుల మోత 24 గంటల్లో 100 మంది ఉగ్రవాదులు హతం
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.